గ్యాస్ పేలుడుతో రోడ్డున పడ్డ ఓ కుటుంబ గాధపై ఈనాడులో వచ్చిన కథనానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ మలక్పేటలో ఇటీవల గ్యాస్ సిలిండర్ పేలుడుతో నారాయణపేట జిల్లావాసి అప్పన్న తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఉపాధి కోల్పోవడమే కాక కుటుంబంతో సహా రోడ్డున పడ్డాడు. ఇంటి అద్దె చెల్లించకపోవడంతో యజమాని ఇల్లు ఖాళీ చేయించారు. దీంతో నిలువ నీడలేక మెట్రో స్టేషన్ కింద జీవితాన్ని వెల్లదీస్తున్నారు. ఈనాడు దినపత్రికలో వచ్చిన ఈ కథనాన్ని చూసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెల్లించిపోయారు. తక్షణమే వారిని పిలిపించి పరిస్థితిని తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసి నిత్యావసరాలు కొంత ఆర్థిక సాయం అందించారు.